పెద్దమ్మాయి నువ్వు ఈ పని చేయలేదని చెప్పు. వచ్చి రాగానే నీ బ్యాగ్ అక్కడ పెట్టేసి నువ్వు పనులు చూసుకుంటున్నావు. నువ్వు చేయలేదని చెప్పమ్మా. ఎవడి నా పెద్ద కూతురు ఈ పని చేసి ఉండదు. ఎవరో కావాలని చేసి ఈ నింద నా పెద్ద కూతురు మీద నెట్టేశారు. నేనే చేశాను నాన్న. नमक उबूतरी पनी चय तने चेसिंदनी कदा मेरेमो चयन चुनाव मर मेमेवर नम्माली असल पनचेवर नैने दंगतन चसान दंगतन चेसी ना हैंड बैग दाचुकोने पूजा अयिपोयिन तर्वात ఎవరికీ తెలియకుండా ఇంటికి తీసుకెళ్తామని అనుకున్నాను. కానీ ఇంతలోనే దొరికిపోయాను. పెద్దమ్మాయి అబద్ధం అబద్ధం చెప్తున్నావు. ఎవరు చేసిన దాన్ని నీ మీద వేసుకుంటున్నావు. పెద్దమ్మాయి నువ్వు ఈ పని చేయలేదని నీ కళ్ళు చెప్తున్నాయి. ఎవరు చేశారు నిజం చెప్పు. చెప్పు నాన్న. దొరికిపోయా కూడా ఇంకా దాచిపెట్టుకోలేను నాన్న. ఈ దొంగతనం చేసింది నేనే. నేనే ఈ దొంగతనం చేశాను అంటే ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. నన్ను క్షమించండి. వదిలిగారు నా కోతరు తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించండి. కస్తూరి ఏంటిది? మీరు మాట్లాడకండి. తప్పు జరిగిందని అది ఒప్పుకున్నాక కూడా మనం ఇది దాటి వేసి పరువు తీసుకోలేము. అమ్మా కూతురు నిచ్చిన ఇంటికే కన్నం వేసి దొంగతనం చేసే ఫ్యామిలీ మాది. మేము రాగానే మీరు కోపంగా ఉన్నారు. మేము మాట్లాడాక మీ కోపం చల్లారింది. మమ్మల్ని మీ ఇంటి వాళ్ళని చేసుకున్నారు. బంధువులుగా కలుపుకున్నారు. అందరూ ఇలాగే కలిసి ఉందామని చెప్పారు. కానీ మేము మాత్రం మా వంకరి బుద్ధి చూపించాం. లేని వాళ్ళం కదమ్మా. నీతి నిజాయితీ ఇవేవి మాలో ఉండవు.
మీ ఇంటి గేట్ కూడా దాటి లోపలికి రాలేని వాళ్ళం. అలాంటి మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చారు, పూజల కూర్చోబెట్టారు. మా కూతురు తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, మీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలనున్నా. నేను మీ పాదాలు తాకితే మీరిక్కడ మలినమవుతారేమోనని దూరంగా నిల్చని చేతులెత్తి వేడుకుంటున్నాను. ఇంకెప్పుడు మీకు మా మొహం చూపించము. బాబు రాహుల్, జీవితంలో క్షమించరాని తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి. కస్తూరి, ఏంటిది? ఏమండి, మన వల్ల తప్పు జరిగింది, తల దించుకొని వెళ్ళిపోవాలి. మాట్లాడుకుంటూ వచ్చేయండి. సాగే కాలం తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌను సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటౌను అటు పోటు గుండే మాటుల్లోనా భాను. ఎక్కడికి? కస్తూరి ఇంటికా? మమ్మీ ప్లీజ్. ఓకే ఓకే, లీవ్ ఇట్. ఇదిగో నాకు నచ్చిన అబ్బాయి, నువ్వు చూసి ఓకే అంటే నెక్స్ట్ ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను. నాకు ఓకే మమ్మీ, నాకు అబ్బాయి నచ్చాడు. భాను, నచ్చాడు అని ఫోటో చూసి చెప్పాలి. నీకు నచ్చాడు కదా మమ్మీ, నాకు ఓకే. చందన, ఇది కరెక్ట్ కాదు. అమ్మాయిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేస్తే రే బాధపడేది భానుతో పాటు మనం కూడా. యువరాజ్, పెళ్లి చేసుకుంటానని చెప్పింది భాను, ఈ ఫోటో చూడకుండా అబ్బాయి నచ్చాడు అని చెప్పింది భాను. అదేమి చిన్నపిల్ల కాదు కదా. ఈ భూమి మీద ఇష్టపడ్డ వాళ్లతోటే పెళ్లి జరగాలంటే 90% అసలు పెళ్లిళ్లే జరగవు. భాను, ఈ ఫోటో చూసి నీ ఒపీనియన్ చెప్పు. ఆఫ్ కోర్స్ నువ్వు ఎలాగూ ఓకే అంటావనుకో, తర్వాత జరిగే పెళ్లి ఏర్పాట్లన్నీ నేనే కదా చూసుకోవాలి. భాను, ఇది సినిమా కాదు, జీవితం. నువ్విలా డల్గా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. ఆ ఫోటో చింపేసి డస్ట్బిన్లో పడేసే. డాడీ, నేను మమ్మీకి మాట ఇచ్చాను, ఇప్పుడు తనని హర్ట్ చేయడం నాకిష్టం లేదు డాడీ. భాను, మీ అమ్మ గురించి ఆలోచిస్తూ నన్ను మర్చిపోతున్నావమ్మా. నువ్వు చేసే ఈ పని నా కంటతడి పెట్టిస్తున్నమ్మా. మా డాడీ నా కోసం మా మమ్మీ దగ్గర ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో మాటలు పడ్డారు, ఇప్పుడు నా కోసం ఆ కన్నీళ్లు కూడా దాచుకుంటారని నాకు నమ్మకం ఉంది. తప్పు చేస్తున్నావు భాను,
తప్పు చేస్తున్నా. My donk. Hata putala chasing than in a me. Halakote seven kasuri. Nini chetito, than a cotindi. Tapu chasing than a cadendi. Adi Yavaro chasing a tapuki. Neron Tanami the Vesakundani. మీరెప్పుడు చెప్తుంటారు కదా నా పెద్ద కూతురు మా అమ్మ అని. మీరు అడిగితే ఏది కాదంది కదా. అసలు ఏం జరిగిందో నిజం చెప్పమని మీరే అడగండి. అడగలేను కస్తూరి, అడగలేను. నా కూతురు గురించి తెలిసిన నేను ఈరోజు నా కూతురు చేసిన త్యాగం తన నీ జీవితాంతం ఒక నిందగా వెంటాడుతుంది. త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుందని తనకి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. నాన్న ప్లీజ్, మీరు అలా బాధపడకండి నాన్న. ఇప్పుడు కూడా నేనే ఈ పని చేశానని మాత్రం నేను చెప్పలేను. కానీ ఎవరు చేశారనేది మాత్రం దయచేసి నన్ను అడగొద్దు. ఇది ఎవరు చేశారో నాకు తెలుసు, కానీ చేసింది ఎవరో నేను చెప్తే ఈ రోజు అక్కడ నాకు జరిగిన నష్టం కన్నా ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. అందుకే ఆ నేరం నా మీద వేసుకున్నాను. ఇంతకు మించి నాకు వేరే మార్గం దొరకలేదు. మీరక్కడ పెద్దమ్మాయి చెప్పు చెప్పు అని అడిగినప్పుడు కూడా నేను నిజం చెప్పలేదు. నన్ను క్షమించండి నాన్న. అందుకే మీ వంక చూసి చెప్పే ధైర్యం నాకు రావడం లేదు. ఎవరిని రక్షించడం కోసం ఆ నింద నీ మీద వేసుకున్నావో నాకు తెలియదు. అసలు అలాంటి వాళ్ళు ఉంటారా అని నేను నమ్మలేకపోతున్నాను. అలాంటి వాళ్ళ కోసం నా కూతురు నాతో నిజం చెప్పకుండా ఉంది. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. మీ నమ్మకం ఎప్పటికీ ఒమ్ము కాదు నాన్న. తెలుసో తెలియకో పొరపాటు జరిగింది. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోకండి. అమ్మ కొట్టిన దెబ్బలు నాకు నొప్పిగా అనిపించలేదు నాన్న. కానీ మీరు అలా తలదించుకొని మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. అమ్మా నువ్వైనా నాన్నకి చెప్పమ్మా. ఎలా చెప్పను పెద్దమ్మాయి, నువ్వు ఈ పని చేయలేదని తెలిసి కూడా ఈ చేత్తో
నీ చెప్ప పగలగొట్టాను. ఇప్పుడు కూడా ఈ పని ఎవరు చేశారని అడగలేకపోతున్నాను. కానీ ఒక్క మాట చెప్పాలనిపిస్తుందమ్మా, మా అందరికంటే నువ్వే గొప్పదానివే. నా ఆశ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు నువ్వు సంతోషంగా ఉండాలమ్మా. ఎవరికైనా అమ్మంటే గొప్ప. నాకు మా అమ్మ కన్నా చాలా గొప్పదాన్లా కనిపిస్తున్నావు. నానా మీరు కూడా నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టి నిన్ను అమ్మ అని పిలిచే అంత గొప్పదాన్లా కనిపిస్తున్నావు. పెద్దనయ్య చిన్ననయ్య విన్నారా? నాన్న ఏమన్నారో విన్నారా? నా కడుపున పుట్టాలన్నారా? ఈ మాట చాలరా, నా జీవితం ధన్యమైపోయింది. ఇంతకీ పని ఎవరు చేశారే? ప్రాణం పోయినా ఈ విషయం ఎవరితో చెప్పలేను. నన్ను క్షమించనయ్యా. నువ్వు చెప్పవే, చెప్పవు. జీవితాంతం ఇలా త్యాగం చేసుకుంటూ ఏడుస్తూ కూర్చో, ఏడుస్తూ కూర్చో. ఈ ఇంట్లో మాకు ఇద్దరమ్మలున్నారే, ఒకరు మనమ్మ, రెండు నువ్వు. నీ కడుపున పుట్టాలని నాన్నకే కాదే మా అందరికీ ఉంటుంది. చేసావు చెల్లి, నా హ్యాండ్ బ్యాగ్ లో బొట్టు కోసం వెతుకుతున్నావేమో అనుకున్నాను, కానీ ఇలా చేస్తుంటావని నేను అనుకోలేదు. తులసి, జరిగింది ఏదో జరిగింది, వదిలేసి. మమ్మీ, ఇది ఎవరిని చేసిన పని కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. కావాలంటే వాళ్ళ ఫ్యామిలీ తరపున నేను సారీ చెప్తున్నాను. సారీ చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. నేను ఆ రోజు వద్దు వద్దు అని చెప్తున్నా వినకుండా నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. అప్పుడే నా కోపాన్ని కంట్రోల్ చేసుకుని పెద్ద మనసుతో అర్థం చేసుకుని లోపలికి తీసుకొచ్చాను చూడు, అందుకు నేను సారీ చెప్పాలి. మమ్మీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను అర్థం చేసుకుంటూనే ఉన్నాను, కానీ నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు. మీ వియ్యంకుల వాళ్ళు మీ ఇంట్లో దొంగతనం చేశారంట కదా అని మన రిలేటివ్స్ అడుగుతుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటావు? ఇలాంటి కుటుంబం నుంచా మీ అబ్బాయి మిమ్మల్ని కాదనుకుని వెళ్ళి ఆ అమ్మాయిని తెచ్చుకున్నాడు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? చెల్లింటికి వచ్చి దొంగతనం చేసే అక్కని నేనెక్కడా చూడలేదు. అడిగితే నేనే ఎంతో కొంత తీసి దాని మొహం మీద పడేసేదాన్ని కదా. మా ఫ్యామిలీ, మా పెంపకం, మా పిల్లలు అని ఎంతో గొప్పగా చెప్పుకుని చివరికి కూతురింటికి వచ్చి దొంగతనం చేస్తారా?
వాళ్ళది దొంగల ఫ్యామిలీ. రే, వాళ్ళ మాటలకి మేమే కరిగిపోయాం. ఇక నువ్వు ఈ అమ్మాయి మాటలకి కరిగిపోవడంలో వింతేముంది? ఇప్పుడు కూడా నాకు ఎథిక్స్ అనేవి ఏడ్చి చచ్చాయి కాబట్టి నువ్వు తన మెడలో తాళి కట్టావన్న ఒకే ఒక్క రీజన్ తో నేను అమూల్యని బయటికి గెంటకుండా భరిస్తున్నాను. తులసి ప్లీజ్ అలా మాట్లాడొద్దు. తను తను మన ఇంటి కోడలు. కోడలైతే తన పుట్టింటి వాళ్ళు దొంగతనం చేసేస్తారా? ఈ ఇంట్లో చాలా కాస్ట్లీ నగలు ఏంటో చూసి మరి దాన్ని కొట్టేయడానికి ట్రై చేసింది. చిచి, ఇదా వీళ్ళ బ్రతుకు. మమ్మీ ప్లీజ్, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. వదిలే మమ్మీ. ఒరే, నువ్వు అమాయకుళ్ళా ఉన్నావు కాబట్టే ఇంకా వాళ్ళని నమ్ముతున్నావు. తల్లి, తండ్రి, కూతురు అందరూ అందరూ కలిసి నిన్ను నమ్మించారు. అంతెందుకు? నువ్వు కట్టుకున్న ఈ అమ్మాయి కూడా మా నాన్న చాలా రిచ్ అని చెప్పింది. చివరికి వీళ్ళ నాన్న కూడా నీ దగ్గర అబద్ధం చెప్పాడు. పెళ్లిలో పనివాళ్ళం అని చెప్పి దీని అక్క అన్నదమ్ములు కూడా మనల్ని మోసం చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చీటింగే. వాళ్ళందరికీ కావాల్సింది మన ఆస్తి. రే, ఎంత జరిగినా తన మెడలో తాళి కట్టావన్న ఒకే ఒక్క రీజన్తో తనని బయటికి గెంటకుండా ఆగిపోతున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను, ఈరోజు నుండి ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం ఉండదు. మళ్ళీ బంధం, బంధుత్వాలు అని కొత్త సంబంధాలు తీసుకురావద్దు. ఇప్పటికే ఈ ఇంట్లో జరిగిన దాని గురించి మన బంధువులు వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్లో ఈ ఇంటి కోడలక్కే దొంగతనం చేసిందన్న న్యూస్ హల్చల్ చేస్తూ ఉంటుంది. నేను ముందే చెప్పాను పరువు కోసం ప్రాణమైన ఇస్తానని. ఇప్పుడు అదే పరువు మెసేజ్ రూపంలో వాట్సాప్లో హల్చల్ చేస్తుంటే నేను ఊరుకోను. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా నేనంటే ఏంటో నీకు చూపించాల్సి వస్తుంది. మమ్మీ, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానంటే ఖచ్చితంగా ఏదో బలమైన రీజన్ ఉంటుంది. సరే, డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. మీ దగ్గర పెంచుకుంటున్న ఆ బిడ్డ కన్న తండ్రి నా దగ్గరకొచ్చాడు.